Hello everyone, welcome to Robin Spoken English YouTube channel. Dear friends, ee roju manam do forms gurinchi chudabothunnam. Very very important topic. Previous video lo have forms gurinchi chusam. Have forms lo manaki ikkada I, we, you they ane subject laki ikkada have vachindi. He, she, it ane subject laki ikkada has vachindi. I, we, you they, he, she, it annitiki common ga past lo had vachindi. Akkada shall have, ikkada will have vachindi. అయితే అదే విధానంలో ఇక్కడ మళ్ళీ డూ ఫామ్స్ విషయంలో కూడా ఇక్కడ మనకి వాటిని క్వశ్చన్ చేయాలంటే డూ వస్తుంది, ఇక్కడ క్వశ్చన్ చేయాలంటే డస్ వస్తుంది. ఐ వి యూ దే డూతో క్వశ్చన్ చేయాలి, అలాగే హీ షీ ఇట్ ఇట్లు సబ్జెక్ట్గా వచ్చినప్పుడు డస్తో క్వశ్చన్ చేయాలి. ఒకవేళ ఈ పాస్ట్ టెన్స్లో కనుక ఒక సెంటెన్స్ ఉంటే దానిని డిడ్తో క్వశ్చన్ చేయాలి. సో అటువంటి ఈరోజు చూడబోతున్నాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ దిస్ ఇస్. ఇది మనం మిస్ అయితే చాలా మిస్ అవుతుంటాం, కాబట్టి దీన్ని జాగ్రత్తగా వినాలని నేను కోరుతున్నాను. సో మనం టాపిక్లోనికి వెళ్ళడానికంటే ముందుగా ఒక విషయం చెప్తున్నాను. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మీరు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు మీకు ఏదైనా డౌట్స్ వస్తే కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. సో డియర్ ఫ్రెండ్స్, నేరుగా నేను టాపిక్లోనికి వెళ్తున్నాను. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటున్నాను చూడండి. సో ఇక్కడ మనకి ప్రజెంట్ డూ ఫామ్స్ ఉన్నాయి, పాస్ట్ డూ ఫామ్ ఉంది. సో చూద్దాం ఇదేంటనేది. సో ఐ ఈట్ మ్యాంగోస్, ఐ ఈట్ మ్యాంగోస్. ఇక్కడ చూడండి, ఐ ఈట్ మ్యాంగోస్. సో దీనికి అన్నిటికీ కూడా సిమిలర్గా ఉంది. ఇక్కడ చూడండి, ఐ ఈట్ మ్యాంగోస్ అనొచ్చు, వి ఈట్, యూ ఈట్, దే ఈట్. అసలు ఈ ప్రజెంట్ టైంలో మనం ఇంతకుముందు ఏం చూసామంటే బీ ఫామ్స్ చూసాం, హ్యావ్ ఫామ్స్ చూసాం. ప్రస్తుత టైంలో ప్రజెంట్ టెన్స్ని ప్రజెంట్ టైం ఎలా తీసుకున్నాం మనం, ప్రస్తుతం జరిగేటి లేదా ప్రస్తుతంకి తీసుకున్నాం మనం. ఇక్కడ ఇది ఒక ప్రస్తుతానికి సంబంధించింది కాదు, ఇది మేజర్ డిఫరెన్స్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. బీ ఫామ్స్ విషయంలో, హ్యావ్ ఫామ్స్ విషయంలో ఏం చూసామంటే ఇది ప్రస్తుత కాలంలో అని చెప్పాము. కానీ ఇది ఒక ప్రస్తుత కాలానికే కాదు, ఇటువంటి మెయిన్ వర్బ్స్ వచ్చినప్పుడు ఇది ప్రస్తుత కాలానికి మాత్రమే లిమిటెడ్ కాదు, ఆల్ టైంకి లిమిటెడ్. ఆల్ టైం లిమిటెడ్ ఎలా అంటే నేను చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎవరైనా మనతో ఉన్నప్పుడు మీరు మ్యాంగోస్ తింటారా అని అన్నాం అనుకోండి, వాళ్ళు ఏమంటారు? ఎప్పుడు అని అడుగుతారు. అంటే మనం ఇప్పుడు ఇస్తామేమో అనుకొని ఎప్పుడు అని అడుగుతారు. ఆహా, ఎప్పుడని కాదు, నా దగ్గర ప్రస్తుతం లేవు, జనరల్గా మీరు తింటారా లేదా అని అడుగుతున్నాను, తెలుసుకోవడానికి అడుగుతున్నాను అంటారు. ఆ జనరల్గా అంటే ఏంటి అంటే అసలు వాళ్ళకి అలవాటు ఉందా లేదా అనేటువంటి ఉద్దేశం. సో అటువంటి జనరల్ యాక్టివిటీ ప్రజెంట్ టెన్స్లో వస్తుంది, ప్రజెంట్ సింపుల్లో వస్తుంది. దట్ ఈస్ జనరల్ యాక్టివిటీ. సో బీ ఫామ్స్ విషయంలోనేమో ప్రజెంట్కి సంబంధించిందే, ఐఆమ్ ఏ టీచర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్. అలాగే హ్యావ్ ఫామ్స్ విషయంలో కూడా ప్రజెంట్కి సంబంధించిందే, ఐ హ్యావ్ ఏ కార్ అని చూసాం మనం ప్రీవియస్ వీడియోలో. అలాగే ఇక్కడ ఐ ఈట్ మ్యాంగోస్ అంటే ప్రజెంట్కి సంబంధించింది కాదు. చాలామంది ఇక్కడే పొరపడుతుంటారు, ప్రజెంట్ది అనుకుంటారు. ఇట్ ఈస్ నాట్ లిమిటెడ్ టు ప్రజెంట్ టెన్స్, బట్ ఇట్ ఈస్ ఫర్ ఆల్ టైమ్. ఆల్ టైమ్ అంటే జనరల్ టైం అన్నట్టు. ఏదైనా మీరు నాన్ వెజ్ తింటారా అంటే ఎప్పుడు అని అడుగుతారు అనుకోండి వాళ్ళు. ఎప్పుడు అనేది కాదు, నా దగ్గర ఇప్పుడు ఏం లేదు, కానీ జనరల్గా మీరు తింటారా తినరా అని తెలుసుకోవడానికి అడుగుతున్నాను అంటాం చూడు. ఆ జనరల్ అనేది ఇట్ బిలాంగ్స్ టు ఆల్ టైమ్. సో దట్ ఈస్ కాల్డ్ ఆల్ టైమ్ యాక్షన్. ఈ ఆల్ టైమ్ యాక్షన్స్ని మనం సింపుల్ ప్రజెంట్లోనే చెప్పాలి, గడిచిపోయిన వాటిని సింపుల్ పాస్ట్లో చెప్పాలి, జరగబోయే వాటిని సింపుల్ ఫ్యూచర్లో చెప్పాలి. దాన్ని ఫ్యూచర్ టైం, పాస్ట్ టైం, ప్రజెంట్ టైం అని ఈ విధంగా తీసుకున్నాం. సో ఇక్కడ మనము ఇంతకు ముందు ఉన్నటువంటి బీ ఫామ్స్తో దీన్ని పోల్చుకోవద్దు, అదేవిధంగా హ్యావ్ ఫామ్స్తో పోల్చుకోవద్దు. టైం విషయంలో ఇక్కడ ఇది అన్ని సమయాలకి సంబంధించింది, మన లైఫ్లో ఆ అలవాటు ఉందా లేదా అనే ఉద్దేశంతో జనరల్ యాక్టివిటీగా తీసుకుంటున్నాం. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ చూడండి, ఇక్కడైతేనేమో ఐ వి యూ తేలకైతే ఈట్ ఓన్లీ వి వన్ తీసుకున్నాం, దిస్ ఇస్ వి వన్. ఓకే, సో ఇది కూడా వి వనే. ఇక్కడే ఉంది చూడండి, హీ షీ ఇట్, ఇక్కడికి వచ్చేటప్పటికి మాత్రం ఈట్స్, ఈట్స్ మ్యాంగోస్. ఇక్కడ చూడండి, ఈ ఎస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఈ ఎస్ లేకపోతే ఇది తప్పు. హీ ఈట్ మ్యాంగోస్ అన్నామంటే అది బ్లండర్, అది తప్పు. హీ ఈట్స్ అనాలి కంపల్సరీగా. అంటే థర్డ్ పర్సన్ సింగులర్ ఎప్పుడు వచ్చినా, అంటే హీ వచ్చినా, షీ వచ్చినా, ఇట్ వచ్చినా, ఇంకేదైనా నేమ్ తీసుకోవచ్చు. ఇక్కడ రాము కావచ్చు, రైట్ సుమా కావచ్చు, ఇంకా ఏదైనా సింగులర్, లేదంటే ఇక్కడ డాగ్ కావచ్చు ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఎవర్ యూ మే టేక్. ఒక సింగులర్ని తీసుకొని వాళ్ళ అలవాటును చెప్తున్నాము లేదా వాళ్ళ ఆల్ టైమ్ యాక్షన్ని చెప్తున్నామంటే
కంపల్సరీ గా వి1 ఫామ్ ను మాత్రమే తీసుకోవాలి ఇది వి1 ఫామే ఇది వి1 ఫామే వర్బ్ 1 ఏ అయితే హి షీట్ లో వచ్చాయి కాబట్టి ఎస్ యాడ్ చేయాలి ఇక్కడ ఐ వి యు దే అనేటిక సబ్జెక్ట్ గా ఉన్నాయి కాబట్టి ఎస్ యాడ్ చేయకూడదు ఇక్కడ ఎస్ యాడ్ చేస్తే తప్పు ఐ ఈట్స్ ఎ మ్యాంగో అంటే లేదా మ్యాంగోస్ అంటే తప్పు ఇక్కడ ఎస్ పెట్టకూడదు ఇక్కడ ఎస్ కంపల్సరీ పెట్టాలి సో దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ బిట్వీన్ దిస్ టూ ఈ రెండింటి మధ్యలో ఉన్న తేడా అది ఇక వీటిని మనం క్వశ్చన్స్ గా మార్చాలంటే ఎలా వీటిని క్వశ్చన్స్ గా మార్చాలంటే సింపుల్ ట్రిక్ ఉంది మనకి అయితే మనం క్వశ్చన్స్ గా మార్చడానికంటే ముందుగా దీనికి దానికి ఏం తేడా ఉంది వాటికి ఏం తేడా ఉందో చూసిన తర్వాత మనం వీటిని క్వశ్చన్స్ లోకి మార్చడానికి వెళ్దాం సో ఇక్కడ మనకి ఏమి ఇన్ఫర్మేషన్ ఇచ్చాయి రెండు కూడా అంటే ఐ ఈట్ మ్యాంగోస్ వి ఈట్ మ్యాంగోస్ యు ఈట్ మ్యాంగోస్ దే ఈట్ మ్యాంగోస్ హి ఈట్స్ మ్యాంగోస్ షీ ఈట్స్ మ్యాంగోస్ ఇట్ ఈట్స్ మ్యాంగోస్ రాము ఈట్స్ మ్యాంగోస్ సుమా ఈట్స్ మ్యాంగోస్ ఎ డాగ్ ఈట్స్ మ్యాంగోస్ సో ఫర్ ఎగ్జాంపుల్ డాగ్ తింటదు తినేది మాకు తెలియదు దట్ ఇస్ జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఇస్ రైట్ సో నా ఇక్కడ చూడండి ఐ వి యు దే హీ షీ ఇట్ వీటన్నిటికీ కామన్గా ఎయిట్ మ్యాంగోస్ అంటే తిన్నారు గడిచిపోయింది ఐ ఎయిట్ మ్యాంగోస్ నేను తిన్నాను అయిపోయింది వి ఎయిట్ మ్యాంగోస్ యు ఎయిట్ మ్యాంగోస్ దే ఎయిట్ మ్యాంగోస్ హీ ఎయిట్ మ్యాంగోస్ షీ ఎయిట్ మ్యాంగోస్ ఇట్ ఎయిట్ మ్యాంగోస్ గతంలో గంట క్రితమే కావచ్చు మార్నింగ్ కావచ్చు నిన్న కావచ్చు ఇంకెప్పుడైనా కావచ్చు గడిచిపోయిన కాలంలో చెప్పడానికి ఎయిట్ వి టూను తీసుకున్నాం ఇది వర్బ్ టూ దిస్ ఇస్ కాల్డ్ వర్బ్ టూ పాస్ట్ టెన్స్ వర్బ్ అలానే ఇక్కడికి వస్తే ఐ షెల్ ఈట్ మ్యాంగోస్ వి షెల్ ఈట్ మ్యాంగోస్ ఈ ఐకి వీకి యూజువల్గా జనరల్గా షెల్ యూజ్ చేయమని చెప్పాను మిగతా వాటి అన్నిటికీ విల్ యూజ్ చేయమని చెప్పాను ఈ షెల్ విల్లు ఒకటే మీనింగ్ షెల్ అన్నా విల్ అన్నా భవిష్యత్తును చూపిస్తాయి ఐ షెల్ ఈట్ మ్యాంగోస్ వి షెల్ ఈట్ మ్యాంగోస్ ఐ విల్ ఈట్ వి విల్ ఈట్ అని కూడా అనొచ్చు దాంట్లో ప్రాబ్లం ఏం లేదు సో ఇక్కడ యూ ఇది వచ్చినప్పుడు మాత్రం మీరు విల్ వాడడమే మంచిది జనరల్ యూసేజ్ లో సరే యూ విల్ ఈట్ మ్యాంగోస్ దే విల్ ఈట్ మ్యాంగోస్ హీ విల్ ఈట్ మ్యాంగోస్ షీ విల్ ఈట్ మ్యాంగోస్ ఇట్ విల్ ఈట్ మ్యాంగోస్ భవిష్యత్తులో తింటారు గంట తర్వాతనే కావచ్చు కాసేపటి తర్వాత కావచ్చు ఈవినింగ్ కావచ్చు లేదంటే రేపు కావచ్చు నెక్స్ట్ వీక్ కావచ్చు సో భవిష్యత్తులో ఏదైనా కూడా జరుగుతుంది వాళ్ళు అది చేస్తారు అనడానికి ఇది యూజ్ చేయాలి ఇక్కడ చాలామంది పడేటువంటి పొరపాటు వాళ్ళు చేసే మిస్టేక్ ఏంటంటే మన వాళ్ళ ఒక అలవాటును చెప్పడానికి ఐ విల్ ఈట్ మ్యాంగోస్ అంటారు అది కాదు డూ యూ లైక్ స్వీట్స్ నీకు స్వీట్స్ అంటే ఇష్టం అంటే ఐ విల్ లైక్ స్వీట్స్ అంటారు అంటే నేను భవిష్యత్తులో ఇష్టపడతాను అంటారు ఎందుకు ఈ మిస్టేక్ జనరల్గా జరుగుతుంది అంటే ఇష్టపడతాను లేదా తింటాను అంటే మనకి తెలుగులో తింటాను అంటే ఏంటి భవిష్యత్తు ప్లూరల్ సారీ భవిష్యత్తు అది ఫ్యూచర్ అనుకుంటారు సో కానీ ఇక్కడ తింటాను అనేది ఇప్పుడు ఐ ఈట్ మ్యాంగోస్ అంటే నేను మ్యాంగోస్ తింటాను అది కూడా తింటాను అనేది ఉంది ఇక్కడ ఐ షల్ ఈట్ మ్యాంగోస్ అంటే కూడా నేను తింటాను ఈ రెండు ఒకటే ఉండేసరికి ఇక్కడ తింటాను ఇక్కడ తింటాను అనే మీనింగ్ ఉండేసరికి అందరూ కూడా అది భవిష్యత్తుది అనుకుంటున్నారు ఆ క్రమంలో ఆల్ టైమ్ యాక్షన్ను కూడా ఫ్యూచర్దే అని అనుకొని ఐ విల్ ఈట్ మ్యాంగోస్ అని చెప్తున్నారు డూ యూ లైక్ స్వీట్స్ అంటే ఐ విల్ లైక్ స్వీట్స్ అంటున్నారు సో అది కాదు మన ఆల్ టైమ్ యాక్షన్ చెప్పేటప్పుడు ఇది యూజ్ చేయకూడదు ఇక్కడ ఐ లైక్ స్వీట్స్ అని చెప్పాలి ఐ ఈట్ మ్యాంగోస్ అని చెప్పాలి రైట్ సో ఐ లవ్ ఇండియా అని చెప్పాలి సో ఆల్ దీస్ థింగ్స్ వీ హ్యావ్ టు కీప్ ఇన్ అవర్ మైండ్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడే 99.9% ఆఫ్ పీపుల్ విల్ మిస్ హియర్ ఆల్ టైమ్ యాక్షన్స్ గురించి చెప్పేటప్పుడేమో వి1 మాత్రమే తీసుకోవాలి భవిష్యత్తులో చేయబోతున్నాను చెప్పడానికి షల్ ప్లస్ వి1 లేదా విల్ ప్లస్ వి1 తీసుకోవాలి దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ నా సో ఇది అయిపోయిన తర్వాత వీటిని క్వశ్చన్ చేయాలంటే ఎలా సో ఇక్కడ చూడండి వీటిని క్వశ్చన్ చేయడానికి నేను ఇంతకు ముందు బి ఫామ్స్ లో కానీ మనము హ్యావ్ ఫామ్స్ లో కానీ చూసాము ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇప్పుడు క్వశ్చన్స్ కి వెళ్ళేది ఇప్పుడు ఇక్కడ చూడండి ఐ వి యు దే వచ్చినాయి అనుకో వచ్చిన తర్వాత డూ అనే దాన్ని క్వశ్చన్ గా తీసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను స్టేట్మెంట్ రాస్తున్నాను ఏంటది ఐ ఈట్ మ్యాంగోస్ అనే స్టేట్మెంట్ రాశాను ఓకేనా ఇది వి1 కదా ఇది వి1 కాబట్టి మనం దీన్ని క్వశ్చన్ చేయాలంటే ఇక్కడ వి1కి వెళ్ళిపోవాలి ఇది వి1 ఇది వి2 రైట్ మరి వి1 లో రెండు ఉన్నాయి కదా సార్ అంటే ఐ వి యు దే సబ్జెక్ట్ గా వచ్చినప్పుడేమో ఓన్లీ డూకి వెళ్ళిపోవాలి హీ షీ ఇట్ సబ్జెక్ట్ గా వచ్చినప్పుడు డస్కి వెళ్ళిపోవాలి అది ఇంపార్టెంట్ థింగ్ సో ఐ ఈట్ మ్యాంగోస్ ఇప్పుడు ఓన్లీ వి1 ఇక్కడ ఏమొచ్చింది ఐ వచ్చింది కాబట్టి ఐ అనే సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి డూకి వెళ్ళిపోవాలి అప్పుడు ఇది ఏమవుతుంది Do I eat mangoes? నేను మ్యాంగోస్ తింటానా క్వశ్చన్ ఇంటరోగేటివ్ సెంటెన్స్ అది క్వశ్చన్ రైట్ డూ ఐ ఈట్ మ్యాంగోస్ తర్వాత నేను మ్యాంగోస్ తినను అని చెప్పడానికి ఈ ఐని తీసుకొని ఏం చేయాలి మనకి
నాట్ ని మెయిన్ వర్బ్ కి యాడ్ చేయలేము. నాట్ ని యాడ్ చేయాలంటే కూడా హెల్పింగ్ వర్బే. అంటే ఒక స్టేట్మెంట్ ని క్వశ్చన్ చేయాలన్నా, ఒక స్టేట్మెంట్ ని నెగిటివ్ చేయాలన్నా హెల్పింగ్ వర్బ్ చాలా అవసరం. సో ఐ డు నాట్, ఐ నాట్ ఈట్, ఇక్కడ నాట్ పెట్టి ఐ నాట్ ఈట్ అని కానీ ఐ ఈట్ నాట్ అని కానీ పెడితే అది రాంగ్ సెంటెన్స్. సో ఈ హెల్పింగ్ వర్బ్ ని మళ్ళీ తీసుకుంటున్నాను. ఐ డు నాట్ ఈట్ మ్యాంగోస్, నేను మ్యాంగోస్ ని తినను, జనరల్గా నేను తినను మ్యాంగోస్ ని అని చెప్పాలనుకున్నప్పుడు ఈ సందర్భం. సో నేను మ్యాంగోస్ ని తిననా, మామిడి పళ్ళని నేను తిననా అని అన్నప్పుడు ఈ డూ అనేది మళ్ళీ ఇక్కడ బయటికి వస్తుంది. అప్పుడు క్వశ్చన్ అవుతుంది డూ ఐ, డూ బయటకు వస్తే ఐ ఈట్ వస్తుంది. డూ ఐ నాట్ ఈట్ మ్యాంగోస్, నేను మ్యాంగోస్ ని తిననా అనే సందర్భంలో దీన్ని ఉపయోగిస్తాం. సో ఈ డూ ఐ నాట్ అనే దానిని కలిపి రాస్తే ఈ నాట్ ఇట్ వస్తుంది, అప్పుడు కాంట్రాక్టెడ్ ఫామ్ అంటాం దీన్ని, డోంట్ అవుతుంది. అప్పుడు ఐ బయటకు వస్తుంది, డోంట్ ఐ ఈట్ మ్యాంగోస్, నేను మ్యాంగోస్ని తిననా, రెండింటి అర్థం ఒకటే. కాకపోతే రాయడం ఇక్కడ విడదీసి రాసాం, ఇక్కడ కలిపి రాసాం. సో ఇక్కడ సెంటెన్సెస్ మీరు గమనిస్తే ఐ ఈట్ మ్యాంగోస్, మ్యాంగోస్ తింటాను. థర్డ్ సెంటెన్స్ చూడండి, ఐ డు నాట్ ఈట్ మ్యాంగోస్, నేను తినను మ్యాంగోస్ని. తర్వాత సెకండ్ సెంటెన్స్ చూడండి, డూ ఐ ఈట్ మ్యాంగోస్, నేను మ్యాంగోస్ని తింటానా. అలాగే ఫోర్త్ సెంటెన్స్ చూడండి, డూ ఐ నాట్ ఈట్ మ్యాంగోస్, ఇక్కడేమో డూ ఐ ఈట్ మ్యాంగోస్, ఇక్కడ డూ ఐ నాట్ ఈట్ మ్యాంగోస్. సో నెగిటివ్ క్వశ్చన్. సో ఆ విధంగా దీన్నే కలిపి రాస్తే డోంట్ ఐ ఈట్ మ్యాంగోస్ అనేది వస్తుంది. సో ఈ విధంగా మనం క్వశ్చన్స్ చేయాలి. ఇక ఇక్కడ కిందికి వస్తే ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడేమో మనం డూతో చేసాము, ఇక్కడనే ఇక్కడ మీరు గుర్తుంచుకున్నట్లయితే ఇక్కడ ఐది యూ దేల సబ్జెక్ట్గా వచ్చినాయి కాబట్టి ఇక్కడ డూతోనే ఉంది. ఎక్కడ చూసినా ఇక్కడ డూ ఉంది, ఇక్కడ డూ ఉంది చూడండి. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ అలా కాదు, అలా డూతో చేస్తే కుదరదు. ఇది వేరే సబ్జెక్టులు కదా, ఈ షీట్ అంటే థర్డ్ పర్సన్ సింగులర్స్ కదా. సో థర్డ్ పర్సన్ సింగులర్స్ అయినప్పుడు ఎలా చేయాలో ఇక్కడ చూద్దాం. He eats mangoes. He eats mangoes అనే స్టేట్మెంట్ తీసుకున్నాను. థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ఇక్కడ ఎస్ పెట్టుకున్నాం. దీన్ని క్వశ్చన్గా మార్చాలంటే ఇప్పుడు హీ షీ ఈట్ అనేటివి థర్డ్ పర్సన్ సింగులర్స్ కాబట్టి దీనికి డూ తీసుకుంటాం సార్ అంటే కుదరదు. దీనికి కేవలం ఏం తీసుకోవాలి, దీనికి డజ్ మాత్రమే తీసుకోవాలి. అప్పుడు ఏం చేయాలి దీన్ని, డజ్. ఓకే, డజ్ హీ ఈట్ మ్యాంగోస్, అతను మ్యాంగోస్ తింటాడా. Does he eat mangoes? ఎవరో ఇద్దరు ఫ్రెండ్స్ వచ్చారు మనకి, ఒక ఫ్రెండ్ బాగా తెలుసు, రెండో ఫ్రెండ్ బాగా తెలియదు. ఈ మొదటి ఫ్రెండ్ని అడుగుతున్నాం అతను మ్యాంగోస్ తింటాడా లేడా అని, అడగడానికి అతను అలవాటుని తెలుసుకోవడానికి. Does he eat mangoes? అతను మ్యాంగోస్ ఇష్టపడతాడా లేదా తింటాడా అని అడుగుతున్నా. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ఇక్కడ డస్ వచ్చింది, ఇక్కడ మళ్ళీ ఎస్ పెట్టకూడదు, అది రాంగ్ అవుతుంది. సో డస్ హీ ఈట్ మ్యాంగోస్, ఆ విధంగా. సో హీ డస్ నాట్ ఈట్, అతడు తినడు అని ఆ వ్యక్తి చెప్తున్నాడు అనుకోండి, అప్పుడు ఆన్సర్ ఎలా ఉంటుందంటే హీ డస్ నాట్ ఈట్. అంటే ఈ డజ్ అనే హెల్పింగ్ వర్బ్ని తీసుకొని ఆ హెల్పింగ్ వర్బ్కే నాట్ని యాడ్ చేసి యాజ్ ఇట్స్గా రాస్తున్నాం. ఈట్ మ్యాంగోస్, హీ డస్ నాట్ ఈట్ మ్యాంగోస్, రైట్. సో ఆ విధంగా. అలానే ఇక్కడ దాన్ని మళ్ళీ క్వశ్చన్ చేస్తే, దాన్ని నేను మళ్ళీ క్వశ్చన్ చేస్తున్నాను చూడండి, ఇక్కడ హీ డస్ నాట్ ఈట్ మ్యాంగోస్ ని డస్ ని బయటికి తీసామనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే అది డస్ హీ, డస్ బయటకు వస్తే హీ అడిపోతుంది. డస్ హీ నాట్ ఈట్ మ్యాంగోస్, అతడు మ్యాంగోస్ తినడా అని మళ్ళీ మనం అడుగుతున్నాం. డస్ హీ నాట్ ఈట్ మ్యాంగోస్, అతడు మ్యాంగోస్ తినడా. ఓకే, ఇప్పుడు దీన్ని కలిపి రాయాలంటే, విడదీసిన దాన్ని కలిపి రాయాలంటే అప్పుడు అది ఏమవుతుందంటే డజెంట్ అని ఒకదికి వస్తుంది. డజెంట్ హీ ఈట్ మ్యాంగోస్, అతడు మ్యాంగోస్ తినడా. రెండింటి మీనింగ్ ఒకటే కానీ రాసే విధానం డిఫరెంట్. సో ఇక్కడ చూడండి, ఎక్కడైనా ఇక్కడ మనకు దేంతో వచ్చింది చూడండి, ఇక్కడేమో ఎస్ ఫామాడ ఇది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి స్టేట్మెంట్లో, ఇక్కడ డస్తో క్వశ్చన్ చేసాము. అదేవిధంగా దాన్ని ఇక్కడ దాన్ని నెగిటివ్ చేయాలంటే, నాట్ కలపాలంటే అదే హెల్పింగ్ వర్బ్ యూజ్ అయింది. ఇక్కడ నాట్ పెట్టి మళ్ళీ క్వశ్చన్ చేయాలంటే అదే డస్ హెల్ప్ అయింది. సో ఇక్కడ కూడా మళ్ళీ డస్ సేమ్. సో ఈ షీట్లకి వేరే రూల్ ఉంటుంది, మిగతా వాటికి వేరే రూల్ ఉంటుంది. అది డూ అనే రూల్, ఇది ప్రజెంట్ టైం అంటే ఆల్ టైంకి సంబంధించింది. ఇక్కడ మాత్రం దిస్ ఇస్ ఫర్ ఆల్ టైం. ఓకే, సో కమింగ్ టు దిస్ పాస్ట్ టెన్స్, ఈ పాస్ట్ టెన్స్ దగ్గరికి రండి. ఇక్కడ సింపుల్ ట్రిక్, ఇక్కడ చాలా కష్టమేమి ఉండదు, ఇక్కడ సింపుల్గా తీసుకోవచ్చు. ఇక్కడ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ హీ తీసుకుందాం అనుకోండి, ఏదైనా తీసుకోవచ్చు, అన్నింటిలో ఒకటే రూల్ కదా. హీ ఏట్ మ్యాంగోస్, అతడు మ్యాంగోస్ని తిన్నాడు. ఓకే, దిస్ ఇస్ స్టేట్మెంట్. ఏట్ అనేది వీటు పాస్ట్ టెన్స్, వీటు ఇది పాస్ట్ టెన్స్ కాబట్టి మనకి పాస్ట్ టెన్స్ ది వర్బ్ ఫామ్నే తీసుకోవాలి, హెల్పింగ్ వర్బ్నే తీసుకోవాలి దాన్ని క్వశ్చన్ చేయాలంటే. సో డిడ్,
ఇక్కడలాగా డూ తీసుకోవడం తీసుకోవడం కానీ ఇక్కడలాగా డస్ తీసుకోవడం సార్ ఈ కదా సార్ డస్ తీసుకో ఉంటామని అంటే కుదరదు ఎందుకంటే ఇది వీటు ఇక్కడ ఈట్ అనేది వీవన్ కాబట్టి డస్ తీసుకున్నాం హీ వచ్చినప్పుడు అంటే రెండు ఉండాలి ఇక్కడ ఏంటి హీ షీట్ అయి ఉండాలి తర్వాత అది ప్రజెంట్ టెన్స్ అయి ఉండాలి అప్పుడు మాత్రమే డస్ పాసిబుల్ ఇక్కడ హీ షీట్ అయి ఉన్నప్పటికీ కూడా ఈ వర్బ్ కనుక పాస్ట్ టెన్స్ లో ఉంటే అప్పుడు డస్ తీసుకోకూడదు ఓన్లీ డిడ్ తీసుకోవాలి సో హీ ఏట్ మ్యాంగోస్ దట్ ఈస్ ఎ స్టేట్మెంట్ తర్వాత అప్పుడు ఏం చేయాలంటే ఈ డిడ్ తీసుకోవాలి ఇది పాస్ట్ కాబట్టి మేము పాస్ట్ హెల్పింగ్ వర్బ్కే పోవాలి ఇక్కడ నుంచి చూడండి సో డిడ్ హీ ఈట్ మ్యాంగోస్ అతను మ్యాంగోస్ తిన్నాడా ఐ ఏట్ మ్యాంగోస్ అంటే హీ ఏట్ మ్యాంగోస్ అంటే అతడు తిన్నాడు అని అర్థం డిడ్ హీ ఈట్ మ్యాంగోస్ అతను మ్యాంగోస్ తిన్నాడా అని క్వశ్చన్గా మార్చడానికి దాన్ని క్వశ్చన్ మార్క్ పెడతాం తిన్నాడా లేదా ఇచ్చావు తిన్నాడా లేదా అని అడుగుతున్నావు డిడ్ హీ ఈట్ మ్యాంగోస్ అది తినేసాడా లేదా అని అడుగుతున్నావు సో డిడ్ హీ ఈట్ మ్యాంగోస్ అని ఆ విధంగా చెప్తాం అలాగే ఇక్కడ ఒకటి ఏంటంటే డిడ్ పెట్టిన తర్వాత మళ్ళీ ఇక్కడ వీ టూ పెట్టకూడదు వీ వన్ మాత్రమే పెట్టాలి చాలా మంది ఇక్కడ పొరపడుతుంటారు డిడ్ హీ ఏట్ అంటారు రెండు సార్లు చేస్తారు ఇక్కడ ఫస్ట్ మాత్రమే చేయాలి చేంజ్ డిడ్ హీ ఈట్ మ్యాంగోస్ అతను మ్యాంగోస్ తినలేదు అని చెప్పడానికి అదే హెల్పింగ్ వర్బ్ ఉపయోగపడుతుంది మళ్ళీ పాస్ట్ హెల్పింగ్ వర్బ్ ఎందుకంటే ఇది పాస్ట్ కాబట్టి హీ డిడ్ నాట్ ఈట్ మ్యాంగోస్ అతడు మ్యాంగోస్ తినలేదు నెగిటివ్ స్టేట్మెంట్ డిడ్ తీసుకున్నాం నాట్ యాడ్ చేశాను అయ్యో అతడు మ్యాంగోస్ తినలేదా అని అడుగుతున్నావు అన్నప్పుడు ఆ డిడ్ బయటకు వస్తుంది మళ్ళీ డిడ్ హీ నాట్ ఈట్ మ్యాంగోస్ అతడు మ్యాంగోస్ తినలేదా అనేటువంటి సందర్భంలో అడుగుతుంటాం సో డిడ్ నాట్ సో దీన్ని కలిపి రాస్తే ఏమవుతుందంటే అది ఈ విధంగా అవుతుంది డింట్ అని చదవాలి డింట్ డిడింట్ అనకూడదు అనకూడదు డింట్ అనాలి డింట్ హీ ఈట్ మ్యాంగోస్ అతడు మ్యాంగోస్ తినలేదా ఈ రెండు సెంటెన్సెస్ ఒకటే సో ఇక్కడ చూడండి హీ ఏట్ మ్యాంగోస్ అతడు తినేశాడు మ్యాంగోస్ డిడ్ హీ ఈట్ మ్యాంగోస్ మ్యాంగోస్ తిన్నాడా హీ డిడ్ నాట్ ఈట్ మ్యాంగోస్ అతడు మ్యాంగోస్ తినలేదు డిడ్ హీ నాట్ ఈట్ మ్యాంగోస్ అతడు మ్యాంగోస్ తినలేదా డింట్ హీ ఈట్ మ్యాంగోస్ అతడు మ్యాంగోస్ తినలేదా ఈ రెండింటికి ఒకటే మీనింగ్ ఉంది సో ఇక్కడ థర్డ్కి వచ్చినప్పుడు ఈ థర్డ్ కేటగిరీలో అందులోనే హెల్పింగ్ వర్బ్ ఉంటుంది కాబట్టి మనకు కన్ఫ్యూజన్ అనేది అవసరం లేదు ఇక్కడే హెల్పింగ్ వర్బ్ ఉంటుంది ఇక్కడ ఏం చూస్తున్నాం మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి తీసుకుందాం యూ ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ యూ సో యూ విల్ ఈట్ మ్యాంగోస్ మీరు మ్యాంగోస్ తింటారు ఆఫ్టర్ సమ్ టైం కావచ్చు రైట్ యూ విల్ ఈట్ మ్యాంగోస్ ఇప్పుడు విల్ అనేది హెల్పింగ్ వర్బు ఇది మెయిన్ వర్బు మనకి హెల్పింగ్ వర్బ్ ఉన్నప్పుడు మళ్ళీ మనం ఎక్కడి నుంచి బారో తెచ్చుకోవాల్సిన అవసరం ఉండదు సో కాబట్టి ఆ హెల్పింగ్ వర్బే బయటకు వస్తుంది అప్పుడు ఏమవుతుంది అది విల్ ఈ విల్ ఇట్ వస్తుంది కాబట్టి సబ్జెక్ట్ అయిపోతుంది సో విల్ యూ ఈట్ మ్యాంగోస్ మీరు మ్యాంగోస్ తింటారా క్వశ్చన్ అంటే కాసేపటి తర్వాత కావచ్చు ఈవినింగ్ కావచ్చు రేపు కావచ్చు నెక్స్ట్ వీక్ కావచ్చు భవిష్యత్తులో విల్ యూ ఈట్ మ్యాంగోస్ ఓకే యూ విల్ నాట్ ఈట్ మ్యాంగోస్ అని చెప్పడానికి సింపుల్గా యూ విల్ నాట్ ఈట్ మ్యాంగోస్ ఇదేంటంటే నెగిటివ్ సెంటెన్స్ ఇదే హెల్పింగ్ వర్బ్కి నాట్ యాడ్ చేశాను చూడండి ఈ మెయిన్ వర్బ్కి నాట్ యాడ్ చేయొద్దు ఎప్పుడైనా హెల్పింగ్ వర్బ్కే ఏమైనా చేంజెస్ చేయాలి యూ విల్ నాట్ ఈట్ మ్యాంగోస్ నువ్వు మ్యాంగోస్ తినబోవు రైట్ అప్పుడు మళ్ళీ దాన్ని క్వశ్చన్ చేయాలంటే అప్పుడు విల్ బయటకు వస్తుంది ఇలా విల్ యూ నాట్ ఈ విల్ బయటకు వస్తే యూ ఇట్ వస్తుంది విల్ యూ నాట్ ఈట్ మ్యాంగోస్ అయ్యో నువ్వు మ్యాంగోస్ తినవా ఇది క్వశ్చన్ మార్క్ ఇక్కడ సెకండ్ సెంటెన్స్ విల్ యూ ఈట్ మ్యాంగోస్ నీ మ్యాంగోస్ తింటావా ఫోర్త్ సెంటెన్స్ విల్ యూ నాట్ ఈట్ మ్యాంగోస్ నువ్వు మ్యాంగోస్ తినవా ఫస్ట్ సెంటెన్స్ యూ విల్ ఈట్ మ్యాంగోస్ నువ్వు మ్యాంగోస్ తింటావు భవిష్యత్తులో యూ విల్ నాట్ ఈట్ మ్యాంగోస్ నువ్వు మ్యాంగోస్ భవిష్యత్తులో తినవు ఫస్ట్ థర్డ్ చూసుకోవాలి సెకండ్ ఫోర్త్ చూసుకోవాలి ఒకటి నెగిటివ్ ఉంటుంది ఒకటి పాజిటివ్ ఉంటుంది సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ సో డియర్ వ్యూవర్స్ ఇది ఒక ఆస్పెక్ట్ అయితే మరొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఉంది చాలామందికి తెలియని డూ ఫామ్స్తో చాలామందికి తెలియని ఇది ఏంటంటే ఇక్కడ చాలామంది మిస్ అవుతుంటారు ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇప్పుడు ఉదాహరణకి చూడండి డూ యూ ఒకరిని క్వశ్చన్ అడిగాను ఈ విధంగా డూ యూ నో మై నేమ్ నా పేరు నీకు తెలుసా అని అడుగుతున్నాము డూ యూ నో మై నేమ్ నా పేరు నీకు తెలుసా అంటే
అతడేమంటాడంటే అతనికి తెలుసు అనుకో, ఎస్ ఐ డూ అంటే సరిపోతుంది, ఎస్ ఐ నో అనాల్సిన అవసరం లేదు, ఎస్ ఐ డూ అంటే సరిపోతుంది. అదే విధంగా ఇంకొకటి చూడండి, ఒకవేళ ఆమె గురించి అడుగుతున్నాం అనుకో, ఇలా డస్ షీ నో మై నేమ్, ఆమెకు తెలుసా నా పేరు అని అడిగామనుకోండి. ఓకే, ఆమెకు తెలుసు అని అతడు ఆన్సర్ ఇస్తున్నాడు అనుకోండి, ఎస్ షీ డస్ అంటే సరిపోతుంది. డస్ షీ నో మై నేమ్? ఎస్ షీ డస్. ఒకవేళ ఆమెకు తెలియదు అనుకో, అప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది? నో షీ డజెంట్ అంటే సరిపోతుంది. నో షీ డజెంట్ అంటే సరిపోతుంది. సో ఈ డూ ఫామ్స్ని ఈ విధంగా ఉపయోగిస్తాం. ఇక్కడ డూ యూ నో మై నేమ్ అన్నప్పుడు ఎస్ ఐ డూ అంటే సరిపోతుంది. ఎస్ ఐ నో అనాల్సిన అవసరం లేదు, ఎస్ ఐ డూ అంటే సరిపోతుంది. ఒకవేళ పేరు తెలియదు అనుకో, నో ఐ డోంట్, నీ పేరేంటో నాకు తెలియదు అనడానికి ఈ విధంగా ఉపయోగిస్తాం. సో బీ ఫామ్స్ ఒక ఉపయోగాలు, ఇది చాలా మందికి తెలియదు, ఇది చాలా ఇంపార్టెంట్ కన్వర్సేషన్లో. అదేవిధంగా మనం ఆ యొక్క పాస్ట్లో చూద్దాం. పాస్ట్లో కూడా అటువంటిది ఉంది. పాస్ట్లో ఎలా అంటే, ఇప్పుడు చూడండి, చాలా మందికి ఎంతోమంది లెసన్స్ టీచింగ్ చేస్తున్నారు, కాకపోతే దాంట్లో అంటే చాలా కొంత రాంగ్ ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది, కాబట్టి జాగ్రత్తగా వినాలని నేను మిమ్మల్ని కోరుతున్నా. ఇక్కడ ఏంటంటే, ఇక్కడ తేడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఐ పెయిడ్ ద బిల్ అనేది ఒకటి ఉంది. ఐ పెయిడ్ ద బిల్, ఇదేంటి పాస్ట్ టెన్స్. మరొక సెంటెన్స్ ఉంటుంది, అదేంటంటే ఐ డిడ్ పే ద బిల్, ఇది కూడా పాస్ట్ టెన్సే. డిడ్ ఇక్కడ V2 పెట్టి దీన్ని V1 చేశాను, ఇక్కడ మాత్రం V2. ఈ రెండు రకాల సెంటెన్స్ ఒకటే మీనింగ్ ఇచ్చినప్పటికీ వాడే సందర్భాలు మాత్రం డిఫరెంట్. ఒక సందర్భంలో ఒకదాన్ని యూజ్ చేయలేము. ఇక్కడ చూడండి, ఉదాహరణకి రెస్టారెంట్కి వెళ్ళాం, రెస్టారెంట్కి వెళ్ళిన తర్వాత మనం బిల్లు కట్టేశాం, కట్టిన తర్వాత మళ్ళీ వెయిటర్ వచ్చి సార్ మీరు బిల్లు కట్టలేదు అంటున్నారు అనుకోండి, జనరల్గా ఏమంటాం? ఐ పెయిడ్ ద బిల్, నేను బిల్లు కట్టేశాను అని చెప్పేసి అంటాం. అన్న తర్వాత లేదు సార్ మీరు కట్టలేదట అని అన్నప్పుడు ఐ డిడ్ పే ద బిల్ అంటాం. ఐ డిడ్ పే అంటే బల్లగుద్ది చెప్పినప్పుడు, నొక్కి చెప్పినప్పుడు డిడ్ పే అని యూజ్ చేస్తాం, రైట్? దీనికి తేడా ఉంది. ఫస్ట్ టైం ఏమన్నాడు, మీరు కట్టలేదు అన్నప్పుడు ఐ పెయిడ్ ద బిల్ అన్నాడు, దట్ ఈస్ జనరల్ యూసేజ్. ఇక్కడికి వస్తే అతడు లేదు సార్ మీరు కట్టలేదట, మా మేనేజర్ బిల్ ఇస్తున్నాడు అంటే ఐ డిడ్ పే ద బిల్ అని చెప్పేసి వాయిస్ రేజ్ చేసి అంటాం. ఐ డిడ్ పే అంటే అర్థం ఏంటి? నేను ఖచ్చితంగా కట్టాను అని. సో దాన్ని ఆ విధంగా కూడా ఉపయోగిస్తాం. సో చూడండి, డూ ఫామ్స్ ఏ విధంగా ఎన్ని రకాలుగా ఉపయోగపడుతున్నాయో చూడండి. సో ఇది ఇన్ఫర్మేషన్ చాలామందికి తెలియదు, కాబట్టి మీరు దీనిని జాగ్రత్తగా ఫాలో కావాలని, సందర్భాన్ని బట్టి వాటిని ఎలా యూజ్ చేయాలో మీరు ఆ విధంగా యూజ్ చేయాలని మిమ్మల్ని అందరిని కోరుతున్నాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియోస్ మీకు నచ్చినట్లయితే మీరు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ఆ బెల్ బటన్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు నోటిఫికేషన్ రూపంలో ఆ వీడియోస్ అన్ని మీకు వస్తాయి. సో కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రాక్టీస్ చేయకుండా వదలకండి. ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. నేను ఎంత ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు మీరు కంపల్సరిగా ప్రాక్టీస్ చేయాలి. వెన్ ఐ ఆమ్ టేకింగ్ ఎ లాట్ ఆఫ్ ఎఫర్ట్, ఇంత ఎఫర్ట్ తీసుకున్నప్పుడు దేర్ షుడ్ బి ద సేమ్ కైండ్ ఆఫ్ ఎఫర్ట్ ఫ్రమ్ యువర్ సైడ్ ఆల్సో. మీ దిక్కు నుంచి కూడా అదే టైప్ ఆఫ్ ఎఫర్ట్ ఉన్నప్పుడు దెన్ యూ విల్ ప్రాస్పర్ ఇన్ యువర్ లాంగ్వేజ్, యూ విల్ లెర్న్ ది లాంగ్వేజ్ వెరీ ఈజీలీ. డియర్ వ్యూవర్స్, జస్ట్ ఫాలో ద క్లాసెస్ రెగ్యులర్లీ అండ్ డెఫినెట్లీ యూ విల్ ఫైండ్ ద ప్రోగ్రెస్ గ్రాడ్యువలీ. క్రమక్రమంగా మీ యొక్క లాంగ్వేజ్ ప్రోగ్రెస్ చూస్తారు మీరు. సో డియర్ వ్యూవర్స్, ఇదంతా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. I thank you all. I wish you a happy learning.